చెన్నెట్ సుందరి సదన్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నేను మా ఇంటి డెకరేషన్, క్రిస్మస్ డెకరేషన్ మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాము ఈరోజు. ఈసారి పెద్ద హడావిడిగా ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేసుకున్నాం. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి క్రిస్మస్కి. సో మీకు ఆ డెకరేషన్ అంతా చూపిస్తూ ఉంటాను, చూడండి. ఒక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి, నచ్చకపోతే తిట్టకండి. నాకు నచ్చిన విధంగా నేను, నాకు వచ్చిన రీతిలో, నాకు నచ్చిన విధంగా మేము అలా డెకరేట్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఒక వాల్కి మేము ఇలాగా డెకరేషన్ చేసుకున్నాము, చూడండి. ఇలాగా స్టార్స్ పెట్టుకుని, ఇలా ఫ్లవర్స్ పెట్టి ఈ వాల్ని ఇలాగా డెకరేషన్ చేసామన్నమాట. హ్యాపీ క్రిస్మస్ అండ్ లెటర్స్తో రాసుకున్నాం. ఇలాగా ఇదంతా ఇట్లాగా డెకరేషన్ చేసాము చక్కగా. ఇక్కడేమో సిల్వర్ రీత్ పెట్టాం చూడండి, చక్కగా సిల్వర్ కలర్ క్రీమ్ వీటితో మెరుపులతో. తర్వాత బాల్స్ సెంటర్లా చక్కగా ఈ రీత్ చూడండి, ఇక్కడ సిల్వర్ రీత్ని మేము పెట్టుకున్నాము. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మా క్రిస్మస్ ట్రీ అట. ఈ క్రిస్మస్ ట్రీ రివాల్వింగ్ క్రిస్మస్ ట్రీ, మీకు స్విచ్చెస్ చూపిస్తాం చూడండి. చూడండి ఇది రివాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నాకు ఈ క్రిస్మస్ ట్రీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది నాకు గిఫ్ట్ అన్నమాట. అమెరికా నుంచి మా రిలేటివ్ ఒకళ్ళు మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. ఈ క్రిస్మస్ ట్రీ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా. ఇందులోనే మనం వేరేగా లైటింగ్ ఏం పెట్టుకోకర్లేదు, ఈ ఇందులోనే ఇంబుల్డ్ అయిపోయి ఉంటుంది చక్కగా. మల్టీ కలర్స్తో అలా లైటింగ్ వస్తూ రివాల్వింగ్ అవుతూ చాలా క్యూట్గా ఉంటుంది. అసలు మా క్రిస్మస్ డెకరేషన్లో ఇది హైలైట్ అవుతుంది ఎప్పుడూ, చాలా ఇష్టం నాకు. ఈ లైటింగ్ ఈ రివాల్వింగ్ అంతా నేను లైట్స్ ఆఫ్ చేసి మీకు డార్క్లో చూపిస్తానే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, ఎంత మల్టీ కలర్స్తో చక్కగా రివాల్వింగ్ అవుతూ ఆ కలర్స్ మారుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే భలే ఇష్టమవుతుంది, ఇది చాలా ఇష్టమవుతుంది చక్కగా. దీన్ని చూస్తే చాలా నైట్ టైం నేను అట్లాగే ఈ ట్రీ దగ్గర చాలాసేపు అలా చూస్తూ ఉంటాను, చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ ట్రీని చూసినప్పుడల్లా కలర్స్ అలా మారుతూ ఉంటుంది, నాకు చాలా ఇష్టమవుతుంది ఇది. చూడండి బాగుంది కదా, బాగుందా? ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ట్రీ, నచ్చిందా? నాకైతే నచ్చింది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అవుతుంది. ఓకే ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ రీత్ అన్నమాట. ఈ రీత్ చూడండి, ఈ రీత్ కూడా చాలా బాగుంది కదా. అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చుతున్నాయి నాకు, ఎందుకంటే నేను ఇష్టపడి నేను డెకరేట్ చేసుకున్నాను కాబట్టి నాకు నచ్చుతుండే. మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ గ్రీన్ కలర్ రీత్ని ఇట్లాగా పెట్టుకున్నాను అనమాట. చూడండి ఒకసారి నేను ఇట్లాగా మీకు ఫుల్గా చూపిస్తాను. బాగున్నాయి కదా బాల్స్, ఆ మధ్యలో బెల్స్, ఈ స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో. స్టార్స్ రెడ్ కలర్ స్టార్తోను చాలా సూపర్ అనిపిస్తుంది, నాకైతే చాలా నచ్చుతుంది, చాలా బాగా నచ్చింది ఇది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకో ప్లేస్. ఇది మా ఇల్లు అన్నమాట, సుందరి సదన్. ఇక్కడ మేము ఇంటికి ఇలా లైటింగ్ పెట్టుకున్నాము. ఇది మా ఇంటి ఎంట్రన్స్ చూడండి, లైటింగ్ అలా పెట్టుకున్నాము. తర్వాత ఇది ఇక్కడ మేము స్టార్ని పెట్టాం చూడండి. ఈ స్టార్ ఎంత బాగా కనిపిస్తుందో, మల్టీ కలర్తోనూ చాలా బాగా కనిపిస్తుంది స్టారు. ఇది మా లాన్ అన్నమాట, లాన్లో మేము ఇలా లైటింగ్ పెట్టుకున్నాం. మధ్యలో క్రిస్మస్ ట్రీ పెట్టి చుట్టూరు ఇట్లా లైటింగ్ పెట్టాము. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా నాకు అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా రవి గారే డెకరేట్ చేశారు చక్కగా. ఫ్రెండ్స్ మా క్రిస్మస్ డెకరేషన్ ఎలా ఉంది, నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ నేను మా ఇంట్లో క్రిస్మస్ క్యారల్స్ ఎలా జరిగినాయో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.